మనం చూసుకుంటే నీ రీప్లేస్మెంట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ముడుకులు నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్తో క్యూర్ అవ్వకపోతే అది సర్జరీ వరకు వెళ్ళడం జరుగుతుంది. అసలు నీ రీప్లేస్మెంట్ వరకు వదిలేస్తే మనకి పెయిన్ వచ్చినప్పుడు ఇది మనం డాక్టర్ని మనం కన్సల్ట్ చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఇది అనేది ఎలా తెలుసుకోవాలి, సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సో ఇప్పుడు నీ సింప్టమ్స్ తీసుకుంటే కనుక ఏజ్ వైజ్ డిఫరెంట్ అవుతుందండి. యంగ్స్టర్స్ లైక్ యంగ్ ఏజ్ గ్రూప్లో పెయిన్ రావడానికి కొన్ని కారణాలు బేసికలీ ద లిగామెంట్ రిలేటెడ్ ఇష్యూస్. అది ఒక ఇంజురీ వల్ల అవ్వచ్చు, లేదా ఇట్ బికాస్ ఆఫ్ ద ఓవర్లోడ్ వల్ల, వెయిట్ వల్ల, ఎక్సెస్ వెయిట్ వల్ల కూడా అవ్వచ్చు. సో వీళ్ళకి యూజువలీ సింప్టమ్స్ వచ్చేసి నీ పెయిన్ ఉంటుంది. ఇంజురీ వల్ల అయితే కానీ ఇన్స్టెబిలిటీ, అంటే నడిచేటప్పుడు వాళ్ళకి కాల్ స్లిప్ అయిపోయి బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట, నేను ఫాస్ట్గా నడవగలుగుతానా లేదా అన్నది. సో దీస్ ఆర్ ద సింప్టమ్స్ యంగ్స్టర్స్లో అనమాట. అదే మనకు వయసు అయిన వాళ్ళు, మీన్స్ అరౌండ్ 50+ వాళ్ళకి తీసుకుంటే కనుక వాళ్ళకి నొప్పులకు మెయిన్ కారణం వచ్చేసి మోకాళ్ళ అరుగుదల, అంటే కార్టిలేజ్ అరిగిపోవడం ఆర్ గుజ్జు అరిగిపోవడం. వాళ్ళకి మెయిన్ సింప్టమ్స్ వచ్చేసి పెయిన్ అండ్ లిమిటేషన్ ఆఫ్ మూమెంట్స్, అంటే వాళ్ళకు వాకింగ్ డిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట వాళ్ళకు, అలాగే వాళ్ళ కాలు వంకరగా వస్తాయి అనమాట. సో బేసికలీ మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మేము చూసేది ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. ఇన్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి వెయిట్ బెరింగ్ ఎక్స్రే అనమాట, అంటే పేషెంట్కి నిల్చోబట్టి ఎక్స్రేస్ తీస్తామన్నమాట. నిల్చోబట్టి తీసినప్పుడు ఏమైపోతుందో నాకు, ఈ కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు ఆ మోకాళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ అన్నది తగ్గిపోతుంది. సో దానివల్ల మనము ఏ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉన్నారు అన్నది తెలుసుకోగలుగుతాము. సపోజ్ పేషెంట్ యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, అక్కడ మేము మోకాడ అరుగుదల కాకుండా వేరే ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నాము అంతే కదా, ఎంఆర్ఐ స్కాన్ ఆర్ సిటీ స్కాన్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఎంఆర్ఐ స్కాన్లో బేసికలీ ఈ లిగామెంట్స్ రిలేటెడ్, థిక్నెస్ ఆఫ్ ద కార్టిలేజ్, ఈ మోకాళ్ళ గుజ్జు గురించి ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాము. సో ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ అన్నది తీసి మనం డయాగ్నోస్ చేస్తాం.